హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి మామిడికాయ ఫస్ట్ ఒక పాన్ తీసుకోవాలి పాన్లో చెటాకు అంటారండి దాన్ని చెటాకుతో ఒక చెటాకు కందిపప్పు తీసుకున్నాను లేదా ఒక గ్లాస్ కందిపప్పు టూ టైమ్స్ వాష్ చేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మామిడికాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి కానీ కందిపప్పులో పెట్టకూడదండి ఉడకదు పులుపుకు ఒక బౌల్లోకి అలా పెట్టుకోవాలి దాని మీద మూత పెట్టి మూడు నాలుగు విజిల్లు రానివ్వాలండి కొన్ని బ్యాళ్ళు ఒక విజిల్కే ఉడుకుతాయండి మావైతే ఒక విజిల్కే ఉడుకుతాయండి తాండూరు కందిబ్యాలు యూజ్ చేస్తాము పప్పు ఎనుక్కుందామండి ఉడికించిన మామిడికాయ ముక్కల్ని కూడా బ్యాలల్లో వేసి స్టవ్ వెలిగించి పసుపు తగినంత ఉప్పు బేళ్ళకు సరిపడా కారం వేసుకోవాలండి అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే ఎనిపేటప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఒక నిమిషం ఉడికిస్తే పప్పు టేస్టీగా ఉంటుందండి ఇలా పప్పు గుత్తితే ఎనుపుకోవాలి బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఈ మాడికాయ పప్పుకు మామిడికాయ సన్నప్పుల ఊరగాయ అంటాం కదండి నేను అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మామిడికాయ ఉట్టి కారం పప్పు రెడీ అయిపోయింది మామిడికాయ పులుపును పట్టించి బ్యాలకు సరిపడా క్వాంటిటీ కట్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్